హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఆల్వార్ సంస్థానానికి చెందిన మహారాజా జయసింగ్ ప్రభాకర్ అనే పేరు మీరు అసలు విని ఉండకపోవచ్చు. కానీ ఈ వీడియో చూసాక ఇక అస్సలు మర్చిపోరు. తనను అవమానించి భారతీయులంటే చిన్నచూపు చూసిన ఒక ఖరీదైన విదేశీ కార్ల కంపెనీకి చుక్కలు చూపించి మహారాజా మీరే రక్షించాలి అని వారిని భారతదేశానికి రప్పించి తన పగ తీర్చుకున్న భారతీయ మహారాజే రాజస్థాన్లోని ఆల్వార్ సంస్థానానికి చెందిన మహారాజా జయసింగ్ ప్రభాకర్. పుట్టుకతోనే మహారాజా ఫ్యామిలీ అంతులేని సంపద కలిగి ఉన్న చాలా సింపుల్గా ఉండేవాడు మన మహారాజా జయసింగ్. అది 1920వ సంవత్సరం. ఆయన విదేశీ పర్యటనలో భాగంగా లండన్ నగరంలో మే ఫెయిర్ అనే ప్రదేశంలో వీధులలో సాధారణ దుస్తులు ధరించి వెంట ఎటువంటి పరివారం లేకుండా కాలినడకన ప్రచారాలు చేస్తున్నారు. ఆ సమయంలో దగ్గరలో కనిపించింది వారికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రోల్స్ రాయిస్ కంపెనీ కార్ల షోరూమ్. ఖరీదైన కార్లంటే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉన్న మన మహారాజా జయసింగ్ వెంటనే ఆ కార్ షోరూంలోకి వెళ్ళి కొత్త మోడల్ కార్లను ఆసక్తిగా గమనిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆ రోల్స్ రాయిస్ షోరూమ్ కంపెనీ మేనేజర్ సాధారణ దుస్తుల్లో ఉన్న మన మహారాజా జయసింగ్ను చూసి ఎవరో పేద భారతీయుడు అనుకుంటాడు. కనీస మర్యాద కూడా ఇవ్వకుండా చాలా చులకనగా ఇక్కడి నుండి వెంటనే బయటకు వెళ్ళు, నువ్వు నీ భారతీయులు కొనడానికి కాదు కదా, కనీసం చూడడానికి కూడా తగని అతి ఖరీదైన కార్లు ఇవి అంటూ అక్కడి నుండి మన మహారాజా జయసింగ్ను సెక్యూరిటీ సహాయంతో బయటకు వెళ్ళగొడతాడు. దాంతో మహారాజా జయసింగ్ తన కోపాన్ని అణుచుకొని అవమానాన్ని భరిస్తూ అక్కడ నుండి నేరుగా తన హోటల్ రూమ్కి చేరుకుంటాడు. కానీ తనకు తన దేశానికి జరిగిన అవమానాన్ని తలుచుకొని ఆ రోల్స్ రాయిస్ కంపెనీకి అక్కడి స్టాఫ్కి తగిన గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే తన మంత్రితో తిరిగి అదే షోరూమ్కి ఒక మెసేజ్ పంపిస్తాడు. అదేంటంటే మరికొద్దిసేపట్లో భారతదేశానికి చెందిన ఆల్వార్ సంస్థాన మహారాజు జయసింగ్ ఆ షోరూమ్కు వచ్చి తనకు నచ్చిన కార్లను కొనబోతున్నారు అనేది దాని సారాంశం. ఆ మెసేజ్ అందుకున్న వెంటనే ఆ రోల్స్ రాయిస్ కార్ల షోరూమ్ మేనేజర్ రెడ్ కార్పెట్ పరిచి మహారాజా రాక కోసం వేచి చూస్తూ ఉంటాడు. ఈసారి జయసింగ్ తన మహారాజా దుస్తులు ధరించి తన మంత్రి అంగరక్షకులు వెంటరాగా ఆ షోరూంలోకి వెళ్తాడు. ఆ మేనేజర్ నుండి వెల్కమ్ అందుకుని ఆ షోరూంలో ఉన్న మొత్తం 6 కార్లను సింగిల్ పేమెంట్తో, అంటే ఇప్పటి లెక్కల ప్రకారం సుమారు 50 కోట్ల రూపాయలతో సమానం, అంత మొత్తంతో కొని వాటిని ఇండియాలోని తన రాజ్యంలో డెలివరీ చేయాలని చెప్పి అందుకు అవసరమైన ఖర్చులు కూడా అక్కడే చెల్లించి బయటకు వస్తాడు. అంత పెద్ద మొత్తంతో ఒకేసారి అన్ని కార్లను కొన్న ఇండియన్ రాయల్టీని చూసి మేనేజర్ ఆశ్చర్యపోతాడు. కానీ మన మహారాజా జయసింగ్ను మాత్రం గుర్తుపట్టడు. అయితే ఒకేసారి అన్ని కార్లు సేల్ అయినందుకు తనకు ప్రమోషన్ రావచ్చు అనే ఉద్దేశంతో షోరూమ్ మేనేజర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మన మహారాజా జయసింగ్ అక్కడి నుండి తన ఆల్వార్ రాజ్యానికి వెళ్ళిపోతాడు. దాదాపు 2 నెలల తర్వాత ఆ కార్లను రోల్స్ రాయిస్ కంపెనీ మన దేశంలో మహారాజా జయసింగ్ గారికి ఆల్వార్ రాజ్యంలో డెలివరీ ఇస్తుంది. ఆ కార్లను డెలివరీ తీసుకున్న తర్వాత మహారాజా జయసింగ్ కనీసం వాటిని టచ్ కూడా చేయకుండా వెంటనే ఈ కార్లను మున్సిపాలిటీలో చెత్త తరలించే వాహనాలుగా వాడండి, కార్లకు చీపుర్లు కట్టి రహదారులు శుభ్రం చేయించండి అని తన సేవకులను ఆజ్ఞాపిస్తాడు. మహారాజా ఆదేశాలను పాటించి ఆ రోల్స్ రాయిస్ కార్లను సిటీ క్లీనింగ్ కోసం మున్సిపాలిటీ గార్బేజ్, అంటే చెత్త తరలించే వాహనాలుగా చీపుర్లు కట్టి రోడ్లు క్లీన్ చేయడానికి వాడతారు ఆ రాజు సిబ్బంది. అయితే దాదాపు 50 కోట్ల రూపాయలు విలువైన రోల్స్ రాయిస్ కార్లను ఇండియాలో చెత్త తరలించడానికి వాడుతున్నారని తెలిసి ప్రపంచవ్యాప్తంగా రోల్స్ రాయిస్ కార్లకు ఉండే డిమాండ్ పడిపోతుంది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ వాల్యూ, గుడ్ విల్ పూర్తిగా నాశనం అవుతాయి. ఇక ఆ రోల్స్ రాయిస్ కంపెనీకి తల కొట్టేసినట్లయింది. కంపెనీ పరువు మొత్తం పోయింది. తయారైన కార్లు అమ్ముడవకుండా అలాగే అన్ని షోరూంలో పడి ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ కార్లను కొన్న యజమానులు వాటిని వాడడం మానేస్తారు. అయితే మహారాజ్ ఇలా చేయడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకుని షోరూంకు వచ్చిన కస్టమర్కు రెస్పెక్ట్ ఇవ్వనందుకు ఆ షోరూమ్ సిబ్బందిని, మేనేజర్ను ఉద్యోగం నుండి తొలగిస్తుంది రోల్స్ రాయిస్ కంపెనీ. తర్వాత వెంటనే రోల్స్ రాయిస్ కంపెనీ ప్రతినిధులు స్వయంగా ఆల్వార్ రాజ్యానికి వచ్చి మన జయసింగ్ మహారాజును కలుసుకొని జరిగిన అవమానానికి మన్నించమని కోరుతూ మరొక 6 కొత్త రోల్స్ రాయిస్ కార్లను బహుమతిగా ఇస్తారు. దానికి బదులుగా ముందుగా మహారాజు లండన్లో కొన్న కార్లను చెత్త తరలించే వాహనాలుగా, రహదారులు శుభ్రం చేసే వాహనాలుగా వాడడం ఆపించమని ప్రాధేయపడి బతిమాలి వేడుకుంటారు. జయసింగ్ మహారాజు కూడా వారి క్షమాపణలను అంగీకరించి మరొక్కసారి భారతీయులను తక్కువగా చూడవద్దు అని హెచ్చరించి ఆ రోల్స్ రాయిస్ కార్లలో చెత్త తరలించడం ఆపమని తన సేవకులను ఆజ్ఞాపిస్తారు. తనకు తన దేశానికి జరిగిన అవమానానికి బదులుగా విదేశీ కార్ల కంపెనీకి తనదైన స్టైల్లో బుద్ధి చెప్పిన మన ఆల్వార్ మహారాజు జయసింగ్ గారి రోల్స్ రాయిస్ కథ ఇది. ఫ్రెండ్స్, ఇక మహారాజా జయసింగ్ పేరును మీరు మర్చిపోరు కదూ.
మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.